ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల పరిస్థితుల నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు శ్రీ రామానుజ జయంతి, చాలా విశేషమైనటువంటి రోజు. మరి శ్రీ రామానుజుల యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 7:07 పూర్తయింది. ప్రస్తుత తిథి శుద్ధ పంచమి, నక్షత్రం ఆరుద్ర పూర్తిగా ఉంది. ఈరోజు పంచమి గురువారం, విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా విశేషమైనటువంటి రోజు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రోద్బలం లభిస్తుంది, ప్రోత్సాహం కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. విభేదాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు విమర్శలకు దారితీసినప్పటికీ అంతిమ విజయాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి బాగా కలిసి వస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అత్యంత అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి చేకూరుతాయి, ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వికాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు బలాన్ని పెంచుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అపనిందలు ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో జగడాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా వ్యాపారస్తులు ప్రారంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలకే అనుకూలత క్రమక్రమంగా లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా చేసేటువంటి కార్యక్రమాలని అనుకూలంగా మలచుకోలేకపోతారు, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వృషభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసహనం కూడా సమాంతరంగా ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తిపరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణపై అపోహలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ఇబ్బందులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని సంఘటనలు సత్ఫలితాలను కలిగిస్తాయి.
చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, సంతోష వార్తలు వింటారు, ఇంపైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి, శుభవార్తలు వింటారు, అదృశ్య సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఒత్తిడులు తగ్గుతాయి, మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి వ్యవహారాల్లో చిరు సమస్యలు, కఠిన నిర్ణయాలు, స్థిరాస్తి రంగం వారు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి, సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశివారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశివారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశివారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనక గొయ్యి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. అవమానకర సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు సమస్యలకు పరిష్కారాలు పొందవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు, సహనం తప్పనిసరి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ ఏకాగ్రత వంటివి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు వెంటనే కొనసాగించలేకపోతారు, విఘ్నాలు జాప్యాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి విస్మయాలకు గురి చేస్తాయి. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంతోష సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. వార్తలు ఇంపును కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో విజయ పరంపర కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. వివాహాది గృహప్రవేశాది గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేయగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు నియంత్రించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన సమస్యలు పిల్లల ద్వారా వెలుగులోకి వస్తాయి. పరిష్కరించలేనటువంటి సమస్యలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆందోళన మహిళలకు ఉంటుంది, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. తద్వారా సందిగ్ధ పరిస్థితులు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆచితూచి ఆర్థిక విషయాల్లో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లని మీరు సవరించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు దూరమవుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు.
వ్యవసాయ రంగం వారికి ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ ద్వారా సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సంతృప్తికర సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సమర్థత పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రుణ ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి ప్రణాళికలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు శారీరక శ్రమ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని శ్రద్ధతో నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విద్యార్థులకు ఉపకరిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది. కొత్త ప్రణాళికల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకునేటువంటి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ సత్ఫలితాలను కలిగిస్తుంది. విముఖత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమలుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా మాత్రం చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక నిర్ణయాలు కలిసి వస్తాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సందిగ్ధత కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. అనుకోని ఆటంకాలు విఘ్నాలు వెలుగులోకి వస్తాయి. సంతృప్తికర సంఘటనల్ని వేగవంతంగా పొందలేకపోతారు. ప్రతి పనిలోనూ శ్రమకు గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని సంఘటనలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులకి గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. చేపట్టినటువంటి కార్యక్రమాలు
ద్వాదశ రాశుల వారికి ఈరోజు సంపూర్ణ విజయాలని కలిగించాలని, ఈశ్వర కృప వేగవంతంగా ద్వాదశ రాశుల వారికి కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. హైందవ ధర్మాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధాన ధార్మిక సిద్ధాంతాలలో విశిష్టాద్వైతం ఒకటి. ఆత్మ, ప్రకృతి, జీవుడు వీటి మధ్య అనుబంధాన్ని ఆవిష్కృతం చేసేటటువంటి సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవాత్మ పరమాత్మకు శరణాగతి కావాలంటూ భక్తి యోగానికి ప్రవృత్తి మార్గాన్ని వినూత్నంగా మేళవించి విశిష్టాద్వైతాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు ఆవిష్కరించారు. భగవద్ రామానుజాచార్యుల వారు క్రీస్తు శకం 1116వ సంవత్సరంలో పింగళి నామ సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమి తిథి నాడు ఆరుద్రా నక్షత్రంలో కేశవాచార్యులు కాంతిమతి దంపతులకు జన్మించారు. సాక్షాత్తు ఆదిశేషుడి అవతార స్వరూపంగా భాష్యకారునిగా రామానుజాచార్యుల వారు ఆవిష్కృతమయ్యారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని, అందరూ మోక్షానికి అర్హులేనని అష్టాక్షరీ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి ఉపదేశించినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి రామానుజాచార్యుల వారు. సర్వమానవ సమానత్వ తత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని రామానుజాచార్యుల వారు ప్రబోధించారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందిస్తూ 120 సంవత్సరాల పాటు జీవించి తన జీవితాన్ని రామానుజాచార్యుల వారు చరితార్థం చేసుకున్నారు. ప్రధానంగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి రామానుజాచార్యుల వారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా, రామానుజాచార్యుల వారిని మనసులో స్మరించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.